విజయవాడ అర్బన్ రూరల్ విశ్వ బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు సంఘం అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బుట్టా భాస్కర్ రావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామంలో గల మామిడి తోటలో కాకినాడ అర్బన్ రూరల్ విశ్వ బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఫన్ గేమ్స్, డాన్స్, మ్యూజిక్ కాంపిటీషన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘీయులు అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఆవుపాటు ఉమాశంకర్, నెల్లిపూడి ఉదయ్, గౌరవ సలహాదారులు చేబోలే వీరరాఘవులు, క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గోర్స శ్రీనివాస్ ఆచార్యులు, ప్రధాన కార్యదర్శి బుట్టా భాస్కర్ రావు, కోశాధికారి నాగోజు శివబాల, సహకార్యదర్శి ముక్కమల మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంగులూరి ధర్మారావు, ఉపాధ్యక్షులు పెదకాడి రమణ, కార్యవర్గ సభ్యులు, కాకినాడ సిటీ రూరల్ అధ్యక్ష కార్యదర్శులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని మేము విన్నవించడం జరిగింది. ఇటువంటి సమూహాన్ని చూసైనా సరే మాకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ తప్పకుండా ఏర్పాటు చేసి మా యొక్క ఇబ్బందులు ఏవైతే కులవృత్తుల మీద ఆధారపడినటువంటి ఇబ్బందులు ఏవైతే అవన్నీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా మేము పరిష్కరించుకోవడానికి ఈ కార్పొరేషన్ యొక్క మాకు చాలా అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలతో పాటు మాకు ప్రభుత్వాలు కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ కులవృత్తులు మరుగవుతున్న ఈ తరుణంలో మాకు ఈ కార్పొరేషన్ చాలా అవసరం. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా మా యొక్క కష్టాలను వివరించే రాజకీయ నాయకులు లేకపోవడం కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలంటే ఇటువంటి వన సమారాధంతో మా యొక్క ఉనికిని చాటుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫారంగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలతో పాటు మాకు కులవృత్తులు కనుమరుగవుతున్న ఈ తరుణంలో కార్పెంటర్లు కానీ స్వర్ణకారులు కానీ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయినప్పటికీ కూడా అందరూ ఒకే తాటి మీద ఉండాలని ఈ యొక్క వన సమారాధన ఏర్పాటు చేసి ఈ యొక్క ఉనికిని ప్రభుత్వాన్ని చూపాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు మొత్తం అంతా కూడా చాలా నెల రోజుల నుంచి విశ్వబ్రాహ్మణులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలని ఎంతో కృషితో ఈరోజు ఈ జనసమూహాన్ని అంతా సేకరించి ఈ కార్యక్రమం ఎంతో రంగరంగ వైభవంగా ఎంతో ఆహ్లాదకరంగా పిల్లలకి ఆటపాటలు, గేమ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే మమ్మల్ని మా పంచదాయిలో ఉన్న వృత్తులు అన్నీ కూడా అలాగే మిగతా వృత్తుల్లో కూడా ఉన్న విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఉన్నారు. దీని మీద ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి తక్షణమే మాకు కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసి అలాగే 26 జిల్లాలకి కూడా 26 మంది డైరెక్టర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వాన్ని అందరినీ కూడా కోరుకుంటూ జరుగు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశ్వబ్రాహ్మణ కుటుంబిక సభ్యులందరికీ కూడా అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరుని ధన్యవాదాలు.